సో జీడిపిలో ఈ లెక్కలో ఇవి చూసి ఓట్లేసేవాడు కూడా అవ్వలేడు. పెర్ క్యాపిటల్ ఇన్కమ్లు జీడిపిలు ఇవన్నీ అనవసరం. ఓట్ డైరెక్ట్గా వాటర్తో ఇప్పుడు ఇదిగో ప్రయోగం చేశాడు. ఇప్పుడు వాటర్తో డైరెక్ట్ జగన్ రోజు మీట నొక్కడమే మనం చూస్తున్నాం కదా, రోజును ఒక మీట నొక్కడం అకౌంట్లో పడ్డాం. ఐదేళ్లలో మినిమం 1,00,000 రూపాయలు 40 లక్షల బెనిఫిషరీస్కి. అంటే ఇతనికి వచ్చిన ఓట్లు మొన్న 1,50,001,56,00,000 ఓట్లు వచ్చాయి మొన్న. అందులో ఇప్పుడు 40 లక్షల కుటుంబాలు అంటే కుటుంబానికి 2 ఓట్లు వేసుకున్నా ఒక 80 లక్షల ఓట్లు సాలిడ్ అవుతాయి అని ఏదో ఆయనకి లెక్క ఉంటుంది. లెక్క లేకుండా ఉండదు. జరగబోయేటువంటి అతిపెద్ద నష్టం ఏంటంటే మొన్న ఈయన పట్టుకెళ్ళి మోడీ గారిని కలిసి కాగితం ఇచ్చిన దాంట్లో స్పెషల్ కేటగిరీ స్టేటస్ రాయలేదు. మీరు గమనించారా? అది జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర నడిచిందే స్పెషల్ కేటగిరీ మీద. సరే అది తీశారు. పోలవరం యాక్ట్లో ఉంది. యాక్ట్లో ఉన్న పోలవరం యాక్ట్ని యాజ్ ఇట్ ఈజ్ ఇంప్లిమెంట్ చేయండి. ఏమి వద్దు, ఇంకా ఎడిషనల్ ఏమి వద్దు, అది కూడా అడగలేకపోతున్నారు. ఇంక మనం ఎవరు ఎవరైనా మనం ఎవరో ఆదుకుంటారండి వచ్చి మనకు హక్కే మనం తెచ్చుకోలేకపోతే. పోలవరం అన్నది హక్కు, స్పెషల్ కేటగిరీ ఆబ్లిగేషను. అది కూడా ఎవరు తెచ్చిపెట్టింది? అది జైట్లీ వెంకయ్యనాయుడు. వీళ్ళిద్దరే కదా, వాళ్ళందరూ లైవ్ చూశారు కదా. వీళ్ళిద్దరే గొడవ గొడవ చేశారు. 5 ఏళ్ళు ఒప్పుకో, మేము 10 ఏళ్ళు ఇవ్వాలి, మేము వచ్చాక ఇస్తాం, వచ్చేస్తున్నాం మేము అని అప్పుడే చెప్పారు వాళ్ళు. వచ్చే కానీ పీకేశారు. ఆ మన్మోహన్ సింగ్ వెర్రిపోగలేడేమో వెంటనే క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఇది చేస్తాడు అది చేస్తాడు. 5వ తారీఖునే ఇంకా నెలల తర్వాత వస్తుంది రిజల్ట్, అప్పుడే వాళ్ళు చేస్తారు క్యాబినెట్ మీటింగ్లో. పోలవరం దానికి అయితే క్లియర్గా రాస్తాడు ఏమని, ఇప్పుడు ఉన్నటువంటి రేట్లు ఏవైతే అయినా ఆ రేట్లతో పని జరగదు, రీహాబిలిటేషన్తో సహా మొత్తం ఇప్పుడున్న రేట్లకు ఇచ్చి మనమే కట్టించి పూర్తి చేసి ఆ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి అప్పచెప్పాలి అని క్లియర్గా రాశాడు. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.